హాయ్ వెల్కమ్ టు రెవ్యూ స్పెషల్ తెలుగు సినీ పరిశ్రమలో బండ్ల గణేష్ పేరుకు పెద్ద పరిచయం అవసరం లేదు కమెడియన్గా తన కెరియర్ను ఆరంభించిన గణేష్ అతి తక్కువ కాలంలోనే నిర్మాతగా మారారు ఇటీవలే బండ్ల గణేష్ సోలో హీరోగా చేస్తున్నాడని అధికారిక ప్రకటన రావడంతో సినీ అభిమానులు షాక్ గురయ్యారు తమిళ సూపర్ హిట్ మూవీ ఒత్తిసెరపు సైజ్ సెవెన్ రీమేక్లో ఆయన నటిస్తున్నాడని తెలియగానే అభిమానులు ఈ సినిమాని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారి కోసమే తెలుగులో ఈ సినిమా కథను మీకు అందిస్తున్నాం ఇక ఆలస్యం ఎందుకు రివ్యూలకి వెళ్ళిపోదాం స్వీయా దర్శకత్వంలో పార్థిబన్ హీరోగా నటించిన ఈ సినిమాని బయోస్కోప్ ఫిల్మ్ ఫార్మర్స్ సంస్థ నిర్మించింది కథ విషయానికి వస్తే కేవలం ఒకే ఒక పాత్ర మాత్రమే ఈ సినిమాలో కనబడుతుంది మిగిలిన పాత్రలకు సంబంధించిన వాయిస్ ఓవర్లు మాత్రమే మనకు వినబడుతుంటాయి ఓ మర్డర్ కేసులో అనుమానితుడైన మసిలమణి అంటే పార్థిబన్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు మనీని పోలీసులు తమ స్టైల్లో విచారణ చేసేందుకు ప్రయత్నం చేస్తారు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలతో మనీని కేవలం తాను మాత్రమే ఇంట్రాగేషన్ చేస్తానని డిప్యూటీ కమిషనర్ రంగంలోకి దిగుతారు తనలో తాను మాట్లాడుకుంటున్న మనీ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడనే ఉద్దేశంతో పోలీసులు మహిళా సైకాలజిస్ట్ని జైలుకు రప్పిస్తారు తన భార్య ఉషా చనిపోయిందని ఆమె మృతదేహం మార్చీరులో ఉందని సైకాలజిస్ట్కి మనీ చెబుతాడు విచారణలో మనీ తాను మొత్తం మూడు మర్డర్లు చేసినట్లు షాకింగ్ నిజాన్ని చెబుతాడు ఆ ముగ్గురి గొంతుకు మాంజాతాడుతో బిగించి హత్య చేయడమే కాకుండా ఘటనా స్థలంలో ఏడవ నెంబర్ సైజ్ చెప్పును మనీ వదిలివేసినట్లు పోలీసులు గుర్తిస్తారు విచారణలో మనీకి ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఓ కొడుకు ఉన్నాడని తెలుస్తుంది దీని గురించి డిప్యూటీ కమిషనర్ అడగడంతో మనీ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం ఆరంభిస్తాడు నగరంలోని ఓ విలాసవంతమైన క్లబ్లో మనీ సెక్యూరిటీ గార్డ్గా అతని భార్య ఉషా మేడ్ గా పనిచేస్తూ ఉంటారు డబ్బు మీద ఆశతో ఉషా ఆ క్లబ్కు వచ్చే విఐపీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది తన భార్య సంగతి తెలిసిన మణి ఓ రోజు ఉషాను నిలదీస్తాడు కొడుకుకి మెరుగైన చికిత్స చేయించాలంటే డబ్బులు కావాలని అందుకే అక్రమ సంబంధానికి ఓకే చెప్పినట్లు ఉషా చెబుతుంది అంతేకాకుండా క్లబ్బుకు వచ్చే తంగవేలు డాక్టర్ రమేష్ లు బాత్రూంలో స్నానం చేస్తున్న తన ఫోటోలు వీడియోలు తీసి బెదిరించి లొంగ తీసుకున్నారని ఉషా చెప్పడంతో మణి ఆగ్రహానికి గురవుతాడు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ఎదిరించే సాహసం చేయలేక వారిని చంపాలని నిర్ణయం తీసుకుంటాడు తంగవేలు డాక్టర్ రమేష్లను మాంజాతాడుతో చంపిన మణి ఘటనా స్థలంలో ఏడవ నంబర్ సైజ్ చెప్పును వదిలిపెడతాడు హత్యలు జరిగిన చోట ఏడవ నెంబర్ సైజ్ చెప్పును చూసిన ఉషా ఆ హత్యలు తన భర్త చేసినట్లు గుర్తిస్తుంది దీంతో భయానికి గురైన ఉషా తన భర్తను చంపేందుకు కాంట్రాక్ట్ ఇస్తుంది ఈ సమయంలో ఉషా ఇష్టపూర్వకంగానే అక్రమ సంబంధం పెట్టుకుందనే నిజం బయటపడుతుంది మనీని చంపేందుకు కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి హత్యకు గురి కావడంతో ఉషా పారిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది భర్త నుంచి పారిపోయే క్రమంలో దురదృష్టవశాత్తు షాతు ఉషా రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని మాత్రమే తాను చంపానని మనీ పోలీసులకు వివరిస్తాడు ఏడవ నెంబర్ సైజ్ చెప్పును ఎందుకు హత్య స్థలంలో వదిలిపెడుతున్నావని అడగడంతో మనీ పోలీస్ కమిషనర్కు ఫోన్ చేయమని చెబుతాడు పోలీస్ కమిషనర్ గతంలో ఎస్పీగా ఉన్న సమయంలో జరిగిన విషయాన్ని మనీ డిప్యూటీ కమిషనర్కు వివరిస్తాడు సొంత తమ్ముణ్ణి చంపించిన మినిస్టర్ ఒకరు ఎస్పీ సహాయంతో కేసు నుంచి తప్పించుకున్నాడని మనీ వివరించడంతో డిప్యూటీ కమిషనర్ షాకు గురవుతాడు మినిస్టర్ తమ్ముణ్ణి చంపించిన కిల్లర్ మాంజాతో గొంతు కోసి ఏడవ నెంబర్ స్లిప్పర్ పెట్టాడని మణి చెబుతాడు తన తమ్ముణ్ణి చంపించిన మినిస్టర్కు చెందిన వీడియో తన స్నేహితుడికి ఇచ్చానని తనను బయటికి పంపకపోతే అది మీడియాకు అందుతుందని మణి చెప్పడంతో డిప్యూటీ కమిషనర్ పోలీస్ కమిషనర్ మినిస్టర్కు ఫోన్ చేస్తాడు నిజాలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో మనీని జైలు నుంచి విడుదల చేయమని మినిస్టర్ ఆదేశాలు జారీ చేస్తాడు మనీ జైలు నుంచి బయటికి రావడంతో సినిమా ముగుస్తుంది విశ్లేషణ సోలో క్యారెక్టర్లో పార్థిబన్ అద్భుతంగా నటించాడు ఆయన అందించిన కథ సెన్సిబుల్గా ఉంది రామ్జీ ఛాయాగ్రహణం సింప్లీ సూపర్ అని చెప్పవచ్చు పార్థిబన్ ఫీలింగ్స్ను బట్టి అద్భుతమైన లైటింగ్ను రామ్జీ వాడారు సందర్భానికి తగ్గట్టు మూడ్ని క్రియేట్ చేయడంలో ఆయన పనితీరుకు వావ్ అని చెప్పవలసిందే మాంటెట్ సాంగ్గా వచ్చిన కులిరుదా పుల్లా పాట క్యాచీగా ఉంది సత్య బ్యాక్గ్రౌండ్ సినిమాకి ప్లస్ అయింది సినిమా నిడివి నూట ఐదు నిమిషాలు అంటే గంట నలభై ఐదు నిమిషాలు మాత్రమే కావడంతో లెందీగా అనిపించదు ఓవరాల్గా చెప్పాలి అంటే పార్తిబన్ ట్రై చేసిన ఈ ప్రయత్నానికి మనం ఫిదా కావడం ఖాయం ఈ సినిమాని థ్రిల్లర్ జోనర్ అభిమానులే కాక సినీ అభిమానులే కూడా అలరిస్తుంది విలక్షణ నటుడు పార్తిబన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు ఇప్పటి కామెడీ రోల్స్ మాత్రమే చేసిన బండ్ల గణేష్ ఈ పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తాడనేది తెలియాలి అంటే కొన్ని రోజుల వరకు ఆగవలసింది ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ త్రీ స్టార్స్ ఆఫ్ ఫైవ్ ఫర్ మోర్ రివ్యూ అప్డేట్స్ కీప్ వాచింగ్ మెట్ ప్లస్ వన్ టీవీ